తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వచ్చేసింది ఆరు గ్యారంటీల అమలుకు అప్పుడే ఆల్రెడీ సిద్ధమైపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ప్రధానంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేసేందుకు సిద్ధమైపోయింది కాంగ్రెస్ ఇక డిసెంబర్ తొమ్మిది నుంచి దీన్ని అమలు చేయాలని తొలి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ ఉచిత ప్రయాణ పథకంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు కొంతమంది లేదు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది అని చెప్తున్నారు అయితే ఈ క్రమంలో ఈ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు తీసుకొస్తుంది అనేది అంతటా చర్చ మొదలైంది కర్ణాటకలో ఇప్పటికే అమలవుతున్న కండిషన్లను ఇక్కడ కూడా అమలు చేస్తారా లేకపోతే కొత్త రూల్స్ ని తీసుకొస్తారా అనేది ఇప్పుడంతా ఆసక్తికరంగా మారింది అయితే ఇప్పుడు ఒకసారి కర్ణాటకలో అమలవుతున్న ఈ విధానాన్ని ఒకసారి గమనించినట్లయితే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదట్లో ఒక ఫోటో ఉన్న గుర్తింపు కార్డు లేకపోతే అడ్రస్ ప్రూఫ్ చూపించినా సరే బస్సులో ప్రయాణానికి అనుమతించేవారు ఆ తర్వాత కర్ణాటక ప్రభుత్వం శక్తి స్మార్ట్ కార్డును తీసుకొచ్చింది సేవా సింధు వెబ్సైట్ ద్వారా మహిళలు ఈ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ప్రతి బస్సులోనూ అక్కడ ఉచిత ప్రయాణం ఉండదు కర్ణాటకకు చెందిన మహిళలకు మాత్రమే ఈ ఫ్రీ జర్నీ అనేది వర్తిస్తుంది అది కూడా కేవలం సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ సర్వీసుల వరకు మాత్రమే ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది అమల్లో ఉంది కర్ణాటక ఆర్టీసీ బస్సులు వేరే రాష్ట్రాలకు వెళ్లే బస్సులకు కూడా ఈ పథకం వర్తించదు అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ బస్సు ఎక్కితే ఈ ఉచిత ప్రయాణం అనేది వర్తించదు అయితే ఈ ఉచిత ప్రయాణం ఆ రాష్ట్ర పరిధికే పరిమితం అలాగే డీలక్స్ సూపర్ డీలక్స్ గరుడ లగ్జరీ సెమీ లగ్జరీ ఏసీ ఏసీ స్లీపర్ నాన్ ఏసీ స్లీపర్ బస్సులకు ఉచిత ప్రయాణం అనేది ఉండదు ఇప్పుడు తెలంగాణలో కూడా అమలవబోయే ఈ పథకంలో ఇవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు అయితే ఉచిత ప్రయాణం పేరుతో మహిళలే బస్సు మొత్తం ఎక్కేందుకు వీలుండదు అందుకే బస్సుల్లో మగవారి కోసం సీట్లు రిజర్వ్ చేస్తున్నారు గతంలో మహిళలకు బస్సుల్లో స్త్రీలకు మాత్రమే అని కొన్ని సీట్లు కేటాయించే ఇప్పుడు ఆ ప్లేస్ లో మగవారికి ఈ సౌకర్యాన్ని తీసుకొస్తారనమాట అయితే కర్ణాటకలో ఉండే రూల్స్ నే తెలంగాణలో కూడా అమలు చేయాలనేది ఏమీ లేదు ఇక్కడ ప్రత్యేకంగా రూల్స్ ని తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది అయితే ఒకసారి కర్ణాటకలో అమలు అవుతున్న ఈ పథకం గురించి చూసినట్లయితే కర్ణాటక ప్రభుత్వం జూన్ నెల నుంచి బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మహిళలను అనుమతిస్తోంది ఆ రాష్ట్రంలో ఇరవై రెండు వేల పైచిల్ బస్సులున్నాయి తెలంగాణలో బస్సుల సంఖ్య ఎనిమిది వేల ఐదు వందల డెబ్బైగానే ఉంది ప్రస్తుతం కర్ణాటక బస్సులో యాభై శాతం మహిళలు నలభై ఐదు శాతం పురుషులు ప్రయాణిస్తున్నారు అయితే ఈ పథకం అమలుకు ముందు బస్సుల్లో మహిళల సంఖ్య నలభై నుంచి నలభై ఒకటి శాతంగా ఉండేదని సమాచారం ఇక పథకం అమలు తర్వాత పన్నెండు నుంచి పదిహేను శాతం వరకు మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని అక్కడే ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు ఆ ప్రకారం బస్సుల సంఖ్య గణనీయంగా పెరగాల్సిన అవసరం కూడా ఉంది అయితే కర్ణాటక రాష్ట్ర వాసులకి మాత్రమే ఉచిత ప్రయాణాన్ని అనుమతిస్తున్నారు ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ ఆర్టీసీ నిత్యం పన్నెండు నుంచి పదమూడు లక్షల కిలోమీటర్ల మేర బస్సుల్ని నడుపుతోంది సగటున రోజుకి పద్నాలుగు కోట్ల రాబడి వస్తుంది ప్రస్తుతం ఆర్టీసీ బస్సు ప్రయాణికుల్లో దాదాపు నలభై శాతం మంది మహిళలు ఉంటున్నారు ఉచిత ప్రయాణ పథకం అమలుతో రోజుకు సుమారు నాలుగు కోట్ల రాబడి తగ్గే అవకాశం ఉంటుంది మరి రేవంత్ సర్కార్ ఈ పథకాన్ని తెలంగాణలో ఎలా అమలు చేస్తుంది చూడాలి మరి కర్ణాటక తరహాలోనే మార్గదర్శకాలను విడుదల చేస్తుందా ఏవైనా మార్పులు ఉంటాయా అన్నది చూడాలి